नमस्ते वेलकम टू बीएसई न्यूज़ मुंदुगा बुलेटिन हेडलाइंस मत्स्यकार कुटुंबालकु निधुलु विडुदल चेसिन सीएम जगन ओएनजीसी पाइपलाइन वल्ल नष्टपोयिन 23458 कुटुंबालकु लब्धि विशाख राजधानी अयिते प्रजल जीवन प्रमाणालु पेरुगुतायन्न मंत्री धर्मान एपी कंटे तक्कुव धरलु उन्न राष्ट्रं एदो चेप्पालनि विपक्षालकु सवाल राजस्थान लो कांग्रेस मेनिफेस्टो विडुदल कुलगणन चेपेडतामनि हामी రైతులకు 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న కర్గే పిఎం కిసాన్ యోజన పథకం నగదు సహాయాన్ని పెంచిన కేంద్రం 12000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ ఉత్తరకాశీలో టన్నెల్ కూలిన ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు కార్మికులు సేఫ్ పైపుల ద్వారా ఆహారాన్ని అందిస్తున్న అధికారులు పాఠశాల విద్యాస్థాయి నుంచే పాఠ్యపుస్తకాల్లో రామాయణ మహాభారత కావ్యాలు పాఠశాల తరగతి గదుల్లో రాజ్యాంగంలోని ప్రియాంబుల్స్ ను రాయాలన్న ఎన్సీఆర్టీ एक डीटेल्स चूस्ते ओएनजीसी पाइपलाइन वाला नष्टपोयिन मत्स्यकार कुटुंबालकु मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी निधुलु विडुदल चेशारु डाक्टर बीआर अंबेडकर कोनसीम काकीनाड जिल्लालोनी 23458 कुटुंबालकु 161 कोट्लनु सीएम विडुदल चेशारु क्यांपु कार्यालयं नुंचि वर्चुवल पद्धतिलो जरिगिन कार्यक्रमंलो जगन पाल्गोन्नारु ई संदर्भंगा सीएम जगन मात्लाडुतू ई कार्यक्रमान्नि सूल्लूरुपेटलो जरुपुकोवालनि अनुकुन्नामनि कानी वर्षाल ताकिडि वल्ल अक्कडिकि चेरुकुने परिस्थिति लेक वायिदा वेसुकुन्नामनि तेलिपारु तिरुपति जिल्ला वाकाडु मंडलं रायदरु वद्द पुलिकाट सरस मुखद्वारान्नि पूडिकतीसि तेरिचे कार्यक्रमानिकि श्रीकारं चुट्टालनुकुन्नामनि आ कार्यक्रमं वीलुनु बट्टि ई नेलाखरुलोनु वच्चे नेलालोनु चेपडतामनि जगन तेलिपारु प्रति विषयंलो मनसु पेट्टि अन्नि रकालुगा मत्स्यकारुलकु तोडुगा उंडे प्रभुत्वं मनदनि सीएम जगन स्पष्टं चेशारु ఇంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా 40 ఓట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేశాం తపన తాపత్రయపడ్డం ఆ బోట్లకు వెంటనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి విచారణ చేశాం ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం చెరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి ఆ బోటు కొత్తది తీసుకోవాలి అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి ఆ బోటుకు సంబంధించి 80% ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇమ్మని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి విషయంలోనూ కూడా మనసు పెట్టి ప్రతి విషయంలోనూ కూడా మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే ప్రభుత్వం ఇది ఇక రోడ్లు బాగలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు సామాజిక సాధికార యాత్రలో ధర్మాన మాట్లాడుతూ రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని ప్రశ్నించారు చెన్నై కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడికి వెళ్ళడానికి 2 రోజులు పట్టేదని చెప్పారు విశాఖ కంటే గొప్ప అర్హతలు ఉన్న రాజధాని ఏపీలో లేదని అన్నారు విశాఖ రాజధాని వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని మనకంటే ధరలు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పాలని అన్నారు ముఖ్యమంత్రి జగన్ చేసిన ఉపయోగం లేని పనులు ఏమిటో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు ఈ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి అవకాశం లేక ఇలాంటి ఆరోపణలతో ప్రజల్ని మభ్యపెట్టాలన్న ప్రయత్నం ఈనాడు జరుగుతూ ఉంది మీరు చెప్పాలని ఈ సందర్భం మనవి చేస్తున్నా ఎక్కడో మిగిలిపోయినటువంటి కొన్ని అంశాలు తప్పకుండా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడో ఒక రోడ్డు చూపించి ఈ రోడ్డు బాగులేదు కనుక ఈ ప్రభుత్వం వద్దనంటే ఆ ఒక్క రోడ్డు బాగు చేసి మీ పిల్లలకు స్కూల్ లేకుండా మీ ఇంటికి అవసరమైనటువంటి ఏ అవసరాలు తీర్చకుండా ఈనాడు కల్పించిన ఈ సదుపాయాలను అక్కర్ లేకుండా జస్ట్ ఆ రోడ్ వేసేస్తే ఆ కుటుంబం జీవన ప్రమాణాలు పెరిగిపోతాయా ఈ రోడ్లు వేయడం కూడా మా బాధ్యతే మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది చేస్తాం కొద్దిగా ఉపశమనం కొద్ది టైంలోనే ఇవన్నీ రెక్టిఫై చేసే పని చేస్తాం అదొక్కటి చూపించి ఇన్ని ప్రయోజనాలు పొంది ఇన్ని రకాలుగా ప్రజల తాలగా జీవనంలో మార్పులు తెచ్చి కొన్ని విధానాల్ని మార్పు చేయడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఈ ప్రభుత్వాన్ని వదులుకోవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను బాధ్యత ఆలోచించాలని పార్టీ కార్యకర్తలందరికీ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పౌరులందరికీ నా విజ్ఞప్తి చేస్తూ వాతావరణం వర్షం పడడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా ఈ అన్ని విషయాలు అందరిళ్ళకి అందరి దీనికి మీరు వెళ్తున్నప్పుడు మాట్లాడుతూ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఒక్కొక్క విధానాన్ని వివరించడానికి ఒక గంట పడుతుంది ఒక విధానాన్ని మార్పు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం దానికి భావజాలం ఏంటో చెప్పాలంటే గంట పడుతుంది ఒక్క విద్యా విధానం మీరు తీసుకోండి ఒక్క విద్యా విధానమే ఈ సమాజంలో ఉండే అంతరాల్ని తేడాల్ని ధనిక పేద వర్గాల మధ్య ఉన్నటువంటి సామాజిక
న్యాయాన్ని పూర్తిగా తాగాల్సింది విద్యొక్కటే. అందుకోసమే విద్యని మూడు సంవత్సరాల పిల్లడి నుంచి ఉన్నత విద్యను అభ్యసించేదాకా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని అత్యున్నతమైన ప్రమాణాలతో ప్రపంచంలో ఏ పోటీకైనా ఆంధ్రప్రదేశ్ పిల్లడు అర్హుడవుతాడు అనేటువంటి స్థితికి తీసుకెళ్లాలన్నటువంటి మోడల్ని మన ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది. ఈ విషయాల్ని సామాన్యులకు మీరు చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. జైపూర్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, సీనియర్ నేత సచిన్ పైలట్ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు హస్తం పార్టీ కీలక హామీలు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపింది. ఇక రైతులకు 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే పలు గ్యారంటీలు ప్రకటించగా తాజాగా కులగణనను ఇందులో చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు కులగణన ప్రస్తావన తీసుకువచ్చారు. అధికారంలోకి వస్తే తాము దేశవ్యాప్తంగా ఖచ్చితంగా కులాల వారీగా గణన చేపడతామని తెలిపారు. తాజాగా అదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతులకు అందించే సహాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన నిధి యోజన పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6,000 రూపాయలు మాత్రమే పొందుతున్న రైతులు ఇక నుంచి 12,000 పొందుతారు. ఇది దేశంలోని రైతులకు శుభవార్తగా చెప్పవచ్చు. రాజస్థాన్లోని హనుమంతగఢ్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ రైతులను మోసం చేసిన వారిని విడిచిపెట్టబోమని, రైతుల నుండి ఎంఎస్పీపై పంటలను కొనుగోలు చేయాలని రాజస్థాన్ బీజేపీ నిర్ణయించిందన్నారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు బోనస్ కూడా ఇస్తామని ప్రధాని మోడీ తెలిపారు. దీంతో పాటుగా ఇంధన ధరలు సమీక్షిస్తామని ప్రధాని మోదీ మరో హామీ ఇచ్చారు. ఇక ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించిన సహాయక చర్యలు 10వ రోజుకు చేరాయి. టన్నెల్ లోపల చిక్కుకున్న 41 మంది కార్మికుల మొదటి దృశ్యాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ నెల 12న ఉత్తరకాశీలో నిర్మాణ దశలో ఉన్న ఓ టన్నెల్ కూలింది. 41 మంది కార్మికులు అప్పటి నుంచి అందులో ఉన్నారు. వారిని బయటకు తీసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి కార్మికులకు భోజనం అందించేందుకు 6 ఇంచుల పైపుని లోపలకు పంపించారు. దానితో పాటు ఒక ఎండోస్కోపిక్ కెమెరాని కూడా పంపారు. లోపల ఉన్న కార్మికులను ఆ కెమెరా వీడియో తీసింది. తాము బాగానే ఉన్నామని, పరిస్థితులను తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కార్మికులు తెలిపారు. వాకీ టాకీల ద్వారా అధికారులు కార్మికులతో మాట్లాడారు. మరోవైపు టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులకు 10 రోజుల్లో తొలిసారిగా వేడివేడి భోజనం లభించింది. కిచడీని బాటిళ్లలో పెట్టి పైపుల ద్వారా పంపించారు అధికారులు. ఇప్పటి వరకు వారు కేవలం డ్రై ఫ్రూట్స్, మంచినీళ్లతోనే కాలం గడిపారు. రామాయణ, మహాభారత కావ్యాలను పాఠశాల విద్యాస్థాయి టెక్స్ట్ బుక్లో చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT ప్రతిపాదించింది. దీంతో పాటు పాఠశాల తరగతి గదుల్లో రాజ్యాంగంలోని ప్రియాంబుల్స్ను వివిధ భాషల్లో రాయాలని కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఇసాక్ సూచించారు. భారతదేశ ప్రతిభ, వేదాలు, ఆయుర్వేదానికి సంబంధించిన కీలక అంశాలను పాఠశాల సిలబస్లో చేర్చాలని కమిటీ ప్రపోజ్ చేసింది. ఈ ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు NCERT తెలిపింది. క్లాసికల్ పీరియడ్, మధ్యయుగం, బ్రిటిష్ ఎరా, మోడర్న్ ఇండియా అనే 4 భాగాలుగా చరిత్రను ఈ కమిటీ ప్యానెల్ విభజించింది. విద్యార్థి దశలోనే రామాయణ, మహాభారతంపై స్టూడెంట్స్కు అవగాహన కల్పించేందుకు కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సిలబస్కు సంబంధించి కసరత్తు కొనసాగుతున్నట్లు కమిటీ పేర్కొంది. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఏజే న్యూస్.